చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తుందా ఆయనకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ప్రభుత్వ వైద్యులు స్టెరాయిడ్స్ ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారా లోకేష్ వ్యాఖ్యల వెనక అసలు ఉద్దేశం ఏంటి అసలు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఏం జరుగుతుంది అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే అండి నమస్కారం కృష్ణ గారు మన వీక్షకులు కూడా నా నమస్కారం యా సార్ అంటే చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యాన్ని ఉద్దేశించి ఆయన కుటుంబ సభ్యులు అలాగే టీడీపీ వర్గాలు కూడా ఆందోళన చేస్తున్న ఆందోళన చెందుతున్నారు ఈరోజు నారా లోకేష్ గారు భువనేశ్వరి గారు అలాగే బ్రాహ్మణి గారు అందరూ కూడా వరుస ట్వీట్లు చేశారు ఆయనకి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ముప్పు ఉండే అవకాశం ఉంది అంటూ కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు అలాగే అంటే ప్రభుత్వ వైద్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలాగే ప్రభుత్వం కూడా ఆయనకి స్టెరాయిడ్స్ ఎక్కించే ప్రయత్నం చేస్తుందంటే కూడా కొన్ని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అసలు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఏం జరుగుతోంది అసలు చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యం ఎలా ఉంది అంటే ఏం చెప్తారు సార్ అంటే కృష్ణ గారు ఇప్పుడు చంద్రబాబు గారి అరెస్ట్ అనేది ఒక పథకం ప్రకారం జరిగిన అరెస్టు ఆ టైం కానీ తర్వాత ఆ ప్రదేశం ఆ సమయం ఇప్పుడు అరెస్ట్ జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీకి మేలు చేయాలనో చంద్రబాబు గారికి ఆరోగ్యం బాగుపడాలనో చేసిన అరెస్ట్ అయితే కాదు ఇది ఎలక్షన్ల దగ్గరికి వస్తున్నాయి తెలుగుదేశం ప్రభు పార్టీ పట్ల జనసేన పార్టీ పట్ల ప్రజాకర్షణ పెరుగుతుంది ఇదే టైంలో యువగళం పేరుతో లోకేష్ గారు కూడా పాదయాత్ర చేస్తున్నాడు ఇప్పుడు ప్రభుత్వ వైఫల్యాల మీద వీళ్ళు ముప్పెడి దాడి చేస్తున్నారు ప్రభుత్వం కూడా ఇవాళ ఏమీ చెప్పలేని పరిస్థితి ఈ ఆరు నెలల్లో నాలుగున్నర సంవత్సరాల్లో జరగని ప్రగతిని ఆరు నెలల్లో చూపించడం ఎవరికైనా కష్టమే కాబట్టి ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వానికి ముందున్న ప్రత్యామ్నాయం ఏంటంటే ప్రతిపక్షాలకు సంబంధించిన ముఖ్యమైన వ్యక్తుల్ని ఏదో ఒక మిషతో అరెస్ట్ చేసి లోన్పడేసేస్తే ఒకటి ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు డెబ్బై మూడేళ్ళు వచ్చినా కూడా ఆయన ఒక నియమబద్ధమైన జీవితం తర్వాత ఒక క్రమశిక్షణ క్రమబద్ధమైన ఆహార అలవాట్లతో చాలా యాక్టివ్గా తిరుగుతున్నాడు ఇప్పుడు గారు అన్నట్టు కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులని కొంతమంది యువకులైనా కూడా వాళ్ళ పేరుకి యువకులే కానీ ఈయనతో పరిగెత్తలేకపోతున్నారు వాళ్ళగా తెలుసు వీళ్ళలాగా ఇప్పుడు ప్రజల్లోకి మమేకమయ్యే అంత ధైర్యం లేదు అన్ని పట్టాలు కట్టాలి ముందు చెట్లు కొట్టేయాలి ఇవన్నీ జరగాలి అది కొంచెం వాళ్ళ కంటగింపుగా వచ్చి వెంటనే ఈ చంద్రబాబు గారిని కనుక అరెస్ట్ చేసి బేసిక్ ఎమ్యూనిటీస్ కూడా ఇవ్వకుండా ఒక జైల్లో పడేస్తే ఏదో ఎట్లాంటి రాజమండ్రి సెంట్రల్ జైలు లాంటి దాంట్లో ఆయన ఆరోగ్యం ఖచ్చితంగా దెబ్బతింటుంది రేపు ఎలక్షన్లో ఇంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేడు రెండోది తెలుగుదేశం కార్యకర్తల నైతిక బలం దెబ్బతింటుంది లోకేష్ గారిని కూడా అరెస్ట్ చేసేద్దాము తర్వాత చెప్పారు కదా లేడీస్ భువనేశ్వర్ గారు బ్రాహ్మణి అకౌంట్లు కూడా అందులో కూడా మాకు అనుమానాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడానికి మేము వెనక తగ్గేది లేదని ఆధారాలు ఉన్నాయా అనేది తర్వాత క్వశ్చన్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విషయంలో కూడా అదే చెప్పారు ఆధారాల తర్వాత విషయం మాకుండా అనుమానాన్ని బట్టి మేము అరెస్ట్ చేస్తున్నాం అట్లా అందరినీ అరెస్ట్ చేయాలనేది ఒక పథకం పెట్టుకున్నారు అయితే ఏం జరిగిందంటే ఈ అరెస్టు వాళ్ళనుకున్న దీనికన్నా కూడా వేరే దావలోకి వెళ్ళిపోయింది అది ప్రజల్లోనేమో ఒక సానుభూతి పవనాలు వేయటానికి ప్రభుత్వం మీద వ్యతిరేకత వెళ్ళిపోయింది తర్వాత ఇది సుప్రీం కోర్టు దీంట్లో కోర్టులో పడిపోయింది బాల్ ఇప్పుడు బాలనేది అనేది ఈ చేతులు ఆడే పరిస్థితి లేదు కొంతకాలం ఆడారు ఆడి ఎంతకాలం డిలే చేయొచ్చు అంతకాలం డిలే చేస్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా కొన్ని సాంకేతిక కారణాల వలన డిలే అయింది ఇవాళ వాయిదా ఉండింది మరి ఇంకా మనకి లేటెస్ట్ పొజిషన్ అయితే ఇప్పుడు తెలియదు బహుశా జరుగుతూ ఉంటాయి వాదనలు ఇవాళ ముగింపు వాదనలు జరుగుతాయి అయితే వెంటనే దీని మీద కూడా ఆదేశాలు ఇస్తారా లేకపోతే వన్ టూ డేస్ ఆర్డర్స్ రిజర్వ్ చేస్తారా అనేది సరే ఇది ఇట్లా ఉంచి ఇప్పుడు మీరు అడిగింది ఆరోగ్య పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి అసలు చర్మ సంబంధిత వ్యాధులు ఉన్నది అందరికి తెలిసిన విషయమే ఆ ఇబ్బందితో బాధపడుతున్నారు అందరికి తెలిసి అది ఆయన చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడు ఆయన హెల్త్ని ఒకటి ఏంటంటే ఆహార నియమాలు పాటిస్తాడండి తర్వాత సమయపాలన పాటిస్తాడండి ఆయన హైజీనిక్గా ఉంటాను ప్రయత్నిస్తాడు తర్వాత ఏ ఎప్పుడు పడితే అప్పుడు తింటాం కానీ ఏం ఉండదు అది ఆయన పాటించే దీనివలన ఆయన జాగ్రత్తగా మెయింటైన్ అవుతున్నారు ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పరిస్థితులు లేవు ఆయన వాటర్ ఇస్తున్నారు కంటామినేటెడ్ అదే చెప్పబోతున్నా వాటర్ కూడా కంటామినేటెడ్ వాటర్ ఇస్తున్నారు తర్వాత ఆయన్ని ఫస్ట్ అక్కడికి తీసుకెళ్ళినప్పుడు ఇచ్చింది ఏంటంటే ఒక జగ్గు కెటిల్ లాంటిది ప్లాస్టిక్ది అది ఇచ్చి దాంతోనే ఆయన ట్యాప్ దగ్గర పట్టుకుని ఆ సన్నీళ్ళు పోసుకుని స్నానం చేయాలని అదేమంటే గీజర్ పని చేయట్లేదని ఇప్పుడు ఒకటి మన కృష్ణ గారు బేసిక్ ఎమ్యూనిటీస్ ఇవ్వాలంటే అక్కడ జైలర్స్ వార్డర్స్ కూడా వాళ్ళు ఇవ్వగలరండి వాళ్ళ దగ్గర ఉండే ఎమర్షన్ పెట్టైనా పెట్టి బకెట్లో పెట్టి ఇస్తారు కానీ ఈయన ఒక కక్ష పూరితంగా అరెస్ట్ చేశారు కాబట్టి ఆయన ఆ కఠిన పరిస్థితులు ఎదుర్కోవాలి ఆ కఠినమైన శిక్షకి అమలు చేయాలనేది ఒక ఆయన మీద చూపు ఉంది అందువల్ల మినిమం ఇప్పుడు మీరు లాంటిాడో నా లాంటిాడో వెళ్తే ఏమండి నేను నాకు ఏదో ఇబ్బంది ఉంది చేయలేనంటే ఒక ఎమర్షన్ వాటర్ మీద కూడా ఇస్తారు ఎంతో అంత కూర్చి పలుకుబడి ఉంటే అంటే గౌరవమైన వ్యక్తి అని అంటే అట్లాంటిది ఇవాళ జైల్లో సిబ్బంది అందరూ కూడా లోన అంతర్గతంగా ఈయనంటే సానుభూతి ఉంది ఎందుకంటే వాళ్ళ పిల్లలందరూ కూడా ఇంత అంత బీటెక్లు అవి ఇవి చదివి ఇవాళ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు గాను టెక్ టెక్నీషియన్స్గా రకరకాల పనుల్లో ఉన్నారు ఆ సానుభూతి ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం దృష్టి ఆ వ్యక్తి మీద ఎక్కువగా ఉండటం వలన ఏమీ కూడా వాళ్ళ వైపు నుంచి మానవతా సహాయం అందట్లా ఆ దాంతో ఏమవుతుంది ఆ వాటర్తో ఆయనకే కంటామినేషన్తోనూ తర్వాత మొన్న నాలుగు రోజులుగా బాగా పెరిగింది టెంపరేచరు దాంతో ఆయన డిహైడ్రేషను చెమటలు ఎక్కువ పట్టడంతో ఆవిరి నీళ్ళు వంట్లో ఆవిరి ఇదైపోయింది నీరంతా దా అది కంటామినే ఇదే ఇచ్చేసింది డిహైడ్రేషను వాళ్ళు కావాలనే ఇది చేశారు అది లేకపోతే ఆయనకి బేసిక్ ఎమ్యూనిటీస్ ఇవ్వడం పెద్ద విషయం కాదండి ప్రభుత్వానికి అంత కక్ష సాధింపులాగితే ఒక సింగిల్ బెడ్రూమ్ చాలండి ఒక బెడ్ చిన్న టేబుల్ చైరు తర్వాత బాత్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ అక్కడ మంచి వాటర్ ఇస్తే చాలు కానీ ఇది కావాలని చేస్తున్న చర్య కాబట్టి సహజంగా ఆయన ఆరోగ్యం దెబ్బ తినేది కరెక్టే తర్వాత ఆ రిపోర్ట్లు కూడా ఎవరన్నా జైలు సూపరింటెండెంట్ హెల్త్ రిపోర్ట్ మీద బులెటిన్ మీద సంతకాలు పెడతారండి ఇంతవరకు మనం ఇన్నాళ్ళ నుంచి వస్తున్నాం అనేక మంది వీవీఐపీస్కి కొన్నిసార్లు గవర్నమెంట్ హాస్పిటల్స్ బులెటిన్స్ ఇష్యూ చేసినాయి కార్పొరేట్ హాస్పిటల్స్ బులెటిన్స్ ఇష్యూ చేసినాయి ఎప్పుడైనా సరే కార్పొరేట్ హాస్పిటల్ లెటర్ హెడ్ మీద ఇస్తున్నా కూడా ఎవరైతే టెస్ట్ చేశారు ఆ డాక్టర్స్ సంతకాలు పెడతారు డీన్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ చదువుతాడు వరకు లేకపోతే ఆ పర్టికులర్ డాక్టర్సే చదివి ప్రెస్ నోట్ ఇచ్చేస్తారు ఈ మనం అందరం చూస్తున్నది కానీ ఆయన జైలు సూపర్ండెంట్గా రిలీజ్ చేశాడు తర్వాత వై వైటల్స్ ఇప్పుడు వెయిట్ కూడా ఇంపార్టెంట్ వైటల్ సిగ్నల్ హెల్త్కి సంబంధించి ఆయన వెయిట్కి సంబంధించి ఇవ్వాలి డీటెయిల్ పాజిటివ్గా ఏ అయితే ఉన్నాయో అవి ఇచ్చారు అయినా కూడా అది డాక్టర్ సంతకం లేనప్పుడు దానికి వ్యాలిడిటీ లేదండి డాక్టర్ కనుక సంతకం పెడితే రేపు ఏదైనా జరిగితే పర్టికులర్ డాక్టర్ని అడగటానికి ఉంటుంది ఇవాళ ఆయన నాన్ మెడికల్ పర్సను ఆయన నేను ఊహించానని చెప్పినా చెప్పొచ్చు ఏముంది ఇప్పుడు నాకు అట్లా కనిపించాడు అని అది దానికి వ్యాలిడిటీ లేదు వీళ్ళు భయపడుతున్నట్టు మరి ఆయనకి ఆ ట్రీట్మెంటు యాక్చువల్గా పర్సనల్ డాక్టర్స్ని అలవ్ చేస్తారండి ఇలాంటి వాళ్ళ కోసం ఎందుకంటే వాళ్ళకి వీళ్ళ హెల్త్ హిస్టరీ తెలుసు ఏ మెడిసిన్స్ వాడాలి ఏ మెడిసిన్స్ వాడకూడదు దేనికి ఏది వాడతారని అది వాళ్ళు అది ఎలా చేసి ఉండాల్సిందే హైదరాబాద్ పర్సనల్ ఫిషన్ వెళ్ళిపోయేవాడు వెంటనే ఆయన పరిస్థితి చూసి దానికి తగ్గ మెడిసిన్స్ ఇచ్చేవాళ్ళు వేరే డాక్టర్ చేతిలో పెట్టినప్పుడు ఇట్లాంటి విఏపీస్కి ఏదైనా శాపటైజ్ జరిగే అవకాశం ఉంటుంది ఇప్పుడు మీరు అన్నట్టు షెరాయిడ్స్ ఇస్తే లాంగ్ రన్లో ఆయన వెళ్తే దెబ్బతింటుంది రేపు ఎలక్షన్లోనే ఆయన తిరగలేని పరిస్థితి రావచ్చు వీళ్ళు అనుమానపడుతున్నట్టు ఎవరిని నమ్మగలుగుతారు కాబట్టి ఆ గతంలో ఎందుకంటే అంత రఘురామరాజు గారని అఫీషియల్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీని థర్డ్ డిగ్రీ దెబ్బలు కొడితే గుంటూరు మెడికల్ హాస్పిటల్లో టీము టీమ్ ఆఫ్ డాక్టర్స్ అది స్కిన్ అలర్జీ అని ఇచ్చారు సర్టిఫికెట్ మళ్ళీ అదే ఇక్కడికి వచ్చి ఆర్మీ హాస్పిటల్లో చూపిస్తే అవి ఫిజికల్గా జరిగిన బ్రూయిజస్ అని చెప్పారు అప్పటికి మూడు రోజులు అయినా కూడా వాళ్ళు ఫిజికల్గా తగిలి అని చెప్పారు అంటే స్టేట్ గవర్నమెంట్లో ఉండే ఎంప్లాయీస్ని మెడికల్ డాక్టర్స్ని స్టేట్ గవర్నమెంట్ ఎట్లయినా చెప్తే కూడా చేయొచ్చు సుధాకర్ గారు గ్లౌజ్ అది ఇది మాస్క్ ఇవ్వలేదు అని ఉంది కదా చంపింది నర్సీపట్నంలో డాక్టర్ని అట్లా వీళ్ళు ఏంటంటే ఈ వ్యవస్థలని భయపెడుతున్నారండి ఒక ప్రతిపక్ష నాయకుడిని తీసుకెళ్ళి నిర్దాక్షిణ్యంగా జైల్లో పడైతే డాక్టర్లు ఏంటి ఇంకా ఇతర ఎంప్లాయీస్ ఎంత అండి స్టేట్ గవర్నమెంట్ పవర్ ముందు ఎవడైనా షేక్ అవ్వాల్సిందే కాబట్టి ఆయన హెల్త్ గురించి కన్సర్న్స్ అమిత్ షా గారి దగ్గరికి కూడా వెళ్ళింది కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ బాధ్యత కూడా ఇందులో కొంత ఉంది వాళ్ళు కేంద్రం నిన్న కూడా మనం చర్చించుకున్నాం ఖచ్చితంగా వాళ్ళు కేంద్రం కూడా రాష్ట్రానికి అడ్వైజ్ చేస్తుంది అని ఈ ఒకటి సెక్యూరిటీ పట్ల ఆయన హెల్త్ పట్ల కాబట్టి వాళ్ళు కూడా ఇప్పుడు బాగోని విషయం కూడా రిపోర్ట్ వెళ్ళిపోద్ది వాళ్ళు కన్సర్న్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారని అనుకుంటున్నాను